1960 డిసెంబర్ 10న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జన్మించారు రతి అగ్నిహోత్రి గారు. రతి గారు రిక్త వయసులో ఉండగా తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబంతో మద్రాసుకు బదిలీ అయ్యారు. మద్రాసులో చదువుతుండగా రతి గారు పాఠశాల నాటక ప్రదర్శనలో పాల్గొనేవాళ్ళు. తమిళ సినీ రంగంలో ప్రముఖ దర్శకులు తన కొత్త సినిమాకు హీరోయిన్ కోసం వెతుకుతున్న భారత్ రాజు గారు రతి గారిని చూచి ఈ అమ్మాయి సినిమాలో నటిస్తే మంచి భవిష్యత్తు ఉందని భావించి రతి గారి తండ్రిని కలిసి సినిమా షూటింగ్ ఒక నెలలో ముగుస్తుందని హామీ ఇచ్చి తను ప్రారంభించబోయే సినిమాలో రతి గారిని హీరోయిన్గా తీసుకున్నారు. 16 ఏళ్ల వయసులో తన మొదటి సినిమా పుదియ వర్పుకల్లో నటించారు. ఈ సినిమాలో రతి సరసన కథానాయకునిగా నటించిన భాగ్యరాజు కూడా అదే మొదటి చిత్రం. భాగ్యరాజు గారు రతి గారికి తమిళం నేర్పించే డైలాగులు చెప్పించడంలో శిక్షణ ఇచ్చారు. ఈ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రం తమిళంలో సంచలనం సృష్టించింది. రతి గారు హిందీ, ఉర్దూ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించారు. తెలుగులో నటించిన పలు చిత్రాలు అందాల రాశి, డిక్టేటర్, ప్రేమపుచ్చి ఇలా పలు చిత్రాల్లో నటించారు. అనిల్ వీరవాణి గారిని వివాహం చేసుకున్నారు. ఒక కొడుకు ఉన్నారు. కొడుకు పేరు తనుజ్ వీరవాణి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.